భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారి రాయవరం రామవరం బ్రిడ్జి వద్ద దిగ్బంధనం చేశారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నల్లజెండాలతో వరి ధాన్యం కంకులు చేత పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల నుండి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి విన్నవించుకున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల చిన్నచూపు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనే వరకు పోరాటం ఆగదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు పెట్టి చేశారు. దాదాపు 1,00,000 ఎకరాలు పండిస్తే 10 సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేది కానీ మీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించి మేము పండిపడ కొనుగోలు చేయము అని చాలా దిక్కగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ మీద ఖచ్చితంగా జరిగింది. దానికోసమే ముఖ్యమంత్రి గారు రోగులు కూడా చెప్పారు. మండలపల్లి మండల అధ్యక్షుడికి, గ్రామ సర్పంచులకి, మున్సిపాలిటీ వాళ్ళకి చైర్మన్ కౌసర్తో పాటు, జిల్లా పరిషత్ చైర్మన్ వైద్యతో పాటు అందరూ కూడా గ్రామ యూనియన్ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు కుల మత రహితంగా రాజకీయ రహితంగా ఇవాళ నిరాదీక్ష చేస్తామని కార్యక్రమం ఇక నిరసన చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనికి పూర్తిగా మద్దతు పడినటువంటి పోలీసు వారికి, యంత్రాంగానికి, అన్ని వర్గాల వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే ధ్యేయం, ఒకటే లక్ష్యం, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ పండుగ గిట్టుబాటు ఇవ్వాలి, కొనుగోలు చేసేందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.